నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ తిరునిలయంలో వైభవంగా శ్రీవారి కళ్యాణం, తిలకించిన భక్తుల ఆధ్యాత్మిక పారవస్యం. తిరుచానూరు క్షేత్రంలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల పర్యవేక్షణ. కర్ణాటక రాష్ట్రం కోలార్లో వైభవంగా శ్రీవారి కళ్యాణం, ఆధ్యాత్మిక పారవస్యంతో తిలకించిన భక్తజనం. సర్వపాపహరణం, స్వామి పుష్కరిణి స్నానం, నవవిధ తీర్థాలతో అలరారుతున్న తిరుమల శ్రీవారి పుష్కరిణిపై ప్రత్యేక కథనం. హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి పుష్ప శోభితంగా అలంకరించారు. తరువాత అర్చకులు యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర వైదిక కార్యక్రమాలు జరిపి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఉభయ దేవేరి సమేత శ్రీవారి కళ్యాణాన్ని భక్తి శ్రద్దలతో తిలకించి తరించారు. శ్రీహరి పట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని నిఘా మరియు భద్రతా విభాగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. ఆలయ భద్రతతో పాటు భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నూతనంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయం లోపల, వెలుపల, ఆలయ పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 50 CC కెమెరాలను అదనంగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపి మొత్తం 90 CC కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి అక్కడ నుంచి భద్రతా సిబ్బంది 24 గంటలు నిరంతర ఆలయ పరిసర ప్రాంతాలపై నిఘాను పెంచారు. అక్కడ దృశ్యాలను వీక్షిస్తూ భద్రతాపరమైన సమస్యలు కానీ ఏదైనా నేరాలు జరిగినా ఎప్పటికప్పుడు ఆయా స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకుంటారు. పద్మావతి అమ్మవారి ఆలయ మహద్వారం నుంచి ఆలయం లోపల ధ్వజస్తంభం, కుండి, క్యూ లైన్లు, పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే శ్రీకృష్ణస్వామి ముఖమండపం, సుందరరాజస్వామివారి ఆలయం, లడ్డూ టోకెన్లు అందించే క్యూ లైన్లు, ఆలయ ప్రాకారం, ఆలయానికి వెలుపలకు వెళ్లే మార్గంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయం వెలుపల గల అఖిలాండం వద్ద, ఆలయ పరిసరాలు, టోకెన్ల ద్వారా లడ్డూలను పొందే కౌంటర్ వద్ద, ఆలయ నాలుగుమాడ వీధులలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘాను పటిష్టం చేశారు. ఇందుకోసం సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ప్రక్కన ఆలయ ఉప కార్య నిర్వహణాధికారి కార్యాలయంలోని 2వ అంతస్తులో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్లో షిఫ్టుకు 2 సిబ్బంది చొప్పున 3 షిఫ్టులకు 6 భద్రతా సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తుంటారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించి సుమారు 100 మంది భద్రతా సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తుంటారు. ఆలయంలోనికి ప్రవేశించే భక్తులను, వారి లగేజీని సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఆలయంలోనికి అనుమతిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ భద్రతా నిఘా విభాగం అటు ఆలయంతో పాటు
ఇటు భక్తుల భద్రతపై భరోసాను కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్లోని జూనియర్ కాలేజీ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం రక్షాబంధనం కంకణధారణ యజ్ఞోపవీత ధారణ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ తదితర కళ్యాణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తుల గోవిందనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం ముస్తాబైంది. ఇందుకోసం ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ ఆహ్వాన పత్రికలో 9 రోజుల పాటు అమ్మవారికి జరిగే అలంకరణలు పూజాది కార్యక్రమాల వివరాలను పొందుపరిచారు. ఈ నెల 30వ తేదీన స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణతో ప్రారంభమయ్యే శరన్నవరాత్రి ఉత్సవాలు 8వ తేదీన రాజరాజేశ్వరీదేవి అలంకరణతో ముగియనున్నాయి. తిరుమల శ్రీవారికి సమర్పించడానికి అందమైన పరదాలు సిద్ధమయ్యాయి. తిరుపతికి చెందిన పరదాలమని ప్రతి ఏటా 4 సార్లు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పరదాలను శోభాయమానంగా రూపొందించి టీటీడీకి సమర్పిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈసారి 5 పరదాలు 2 కురాలాలను స్వామివారికి సమర్పించడానికి పరదాలమని ఆకర్షణీయంగా రూపొందించారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతూ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఎందరో భక్తాగ్రేసరులు నవవిధ భక్తి మార్గాల్లో స్వామివారిని సేవిస్తూ తమ భక్తి ప్రపత్రులను చాటుకుంటున్నారు. ఈ కోవలోనే పరదాలమణిగా సుపరిచితులైన తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం గత 22 సంవత్సరాలుగా స్వామివారిని సేవిస్తున్నారు. ప్రతి ఏటా తన స్వహస్తాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా అందమైన పరదాలను తయారు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నారు. పరదాలమణి నియమ నిష్ఠలతో భక్తిభావంతో పరదాలను రూపొందిస్తారు. ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి 4 పర్యాయాలు అంటే ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరదాలను ఆకర్షణీయంగా రూపొందించి స్వామివారికి అందజేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారికి సమర్పించడానికి పరదాలమణి అందమైన పరదాలను సిద్ధం చేశారు. ఇందులో 5 పరదాలు 2 కురాళాలు ఉన్నాయి. బంగారు వాకిలిచెంత అలంకరించే పరదాలో శంఖు చక్రాలు, తిరునామాలు, స్వామివారి నేత్రదర్శనం, ఇరువైపులా పద్మావతీదేవి, లక్ష్మీదేవుల చిత్రాలను రూపొందించారు. అలాగే రాములవారి మేడ వద్ద అలంకరించే పరదాలో శంఖుచక్ర నామాలు, మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు, అమ్మవారికి ఇరువైపులా తామర ముగ్గలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. ఇక కులశేఖరపడి వద్ద వకులామాత సన్నిధి వద్ద ఏర్పాటు చేసే పరదాలను శంఖుచక్ర తిరునామాలతో సిద్ధం చేశారు. ఇవి కాకుండా గర్భగృహ కురాళం, శయనమండప కురాళాలను అందంగా రూపొందించారు. సోమవారం అలిపిరి సోపాన మార్గంలో పరదాలమణి తిరుమలకు నడిచి వెళ్లి సాయంత్రం జరిగే తోమాల సేవ సందర్భంగా పరదాలను టీటీడీ అధికారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పరదాలమణి SVBCతో మాట్లాడుతూ తన మనోభావాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సేవ నిరంతరము గత సంవత్సరాలుగా స్వామి సంతనే పుట్టి ఆయన సేవ చేసే భాగ్యం నాకు దొరకడం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలముగా నేను భావిస్తున్నాను. ఈసారి బంగారు వాకిల్లో స్వామికి మూల విరాట్తో పాటు తల్లి లక్ష్మీదేవి, అమ్మ పద్మావతమ్మ తల్లి, శంఖు చక్రాలు, తిరునామము, ఇలా స్వామికి బంగారు లేసులు ఆర్టిఫిషియల్తో డిజైన్తో తయారు చేయడం జరిగినది. ఇలాంటి భాగ్యం ఆ దేవుడి దగ్గర సేవ దొరకడం నాకు అమిత ఆనందము.
చిత్తూరు జిల్లా నారాయణవనంలో వెలసిన టీటీడీ అనుబంధ శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో గణపతి పూజ, కలస పూజ, విశేష హోమాలు నిర్వహించారు. తరువాత పూర్ణాహుతి సమర్పించి ప్రధాన కలసాన్ని ఆలయ ఆవరణలో ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. అనంతరం శ్రీ అగస్త్యేశ్వర స్వామి శ్రీ మరకతవల్లి అమ్మవారికి అలాగే ఆలయ ఆవరణలోని బాలగణపతి, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ విష్ణుకి, శ్రీ కాశీ విశ్వనాథునికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, ఇతర పరివార దేవతలు ధ్వజస్తంభానికి పవిత్ర మాలలను సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల క్షేత్రం జగత్ పరిపాలకుడైన శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన ఇల వైకుంఠం. సాంప్రదాయ రీతిలో ఆ స్వామివారిని దర్శించుకుంటే సకల పుణ్యదాయకమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు ముందుగా స్వామి పుష్కరణిలో తీర్థాన్ని సేవిస్తాడు. అనేకానేక తీర్థాలకు ఆలవాలంగా విరాజిల్లుతున్న స్వామి పుష్కరణి ప్రధానంగా నవతీర్థాల సమన్వితంగా పూజలందుకుంటోంది. ఆ పవిత్ర జలదృశ్య కదంబం మీకోసం. స్వామి పుష్కరణి స్నానం, శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం, నాల్పస్య తపస ఫలం. తిరుమలలో శ్రీవారికి ఉత్తరముఖంగా నిలవై ఉన్న పావన జలనిధి స్వామి పుష్కరిణి. సకల పాపాలను నశింపచేసి పునర్జన్మ లేకుండా చేసే పావన తీర్థం శ్రీవారి పుష్కరిణి. అందుకే స్వామి పుష్కరిణిలో స్నానం, శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం, విష్ణు సహస్రనామ పఠనం మహామహాతపఃఫలాన్ని సిద్ధింపచేస్తాయని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. అటువంటి శ్రీవారి పుష్కరిణిలో అనేకానేక పుణ్యతీర్థాలు వెలసి ఉన్నాయి. వాటిల్లో అత్యంత ప్రధానంగా చెప్పుకోదగినవి 9 తీర్థాలు. ఆ విశేషాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. కుబేర తీర్థం. స్వామి పుష్కరిణిలో ఉత్తర దిక్కుగా నిలవై ఉన్న ధనద తీర్థమే కుబేర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని ప్రతీతి. ఇందులో స్నానమాచరిస్తే ధనధాన్యాది సంపదలు వనగూరి పాపాలు నశిస్తాయని ఐతిహ్యం. గాలవ తీర్థం. తిరుమల శ్రీవారి పుష్కరిణికి ఈశాన్య భాగంలో గాలవ మహర్షిచే నిర్మితమైన గాలవ తీర్థం ఉంది. ఈ తీర్థ సేవనం ఇహపర సుఖాలకు ఆలవాలం. ఇక మూడవది మార్కండేయ తీర్థం. స్వామి పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిన మార్కండేయ తీర్థం మనకు దర్శనమిస్తుంది. ఈ పుణ్యతీర్థాన్ని సేవిస్తే భక్తులకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇక నాలుగవది అగ్నితీర్థం. వెంకటాచలంపై స్వామి పుష్కరిణిలో ఆగ్నేయ మూలలో దర్శనమిచ్చే అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన తీర్థం ఈ అగ్నితీర్థం. ఈ మహత్తర తీర్థ సందర్శనం, సేవనం, స్మరణం సర్వదా పాప వినాశకరం. ఐదవది యమతీర్థం. శ్రీవారి పుష్కరిణిలో దక్షిణ భాగంలో నిలవై ఉన్న తీర్థమే యమతీర్థం. దక్షిణ దిక్కుకు అధిపతి యమదేవుడి అనుగ్రహంతో అపమృత్యు భయం తొలగి మానవులకు నరకబాధ తప్పుతుందని పురాణోక్తి. ఇక వశిష్ఠ తీర్థం. వశిష్ఠ మహర్షి సర్వ పుణ్యప్రదాయకమైన శ్రీవారి పుష్కరిణిలో నైరుతి దిశలో నిర్మించిన తీర్థమే ఈ పావన వశిష్ఠ తీర్థం. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే రుణ విముక్తి లభిస్తుందని వెంకటాచల మహత్యం స్పష్టం చేస్తోంది. ఇక వరుణ తీర్థం. ప్రాణుల మనుగడకు అత్యంత ప్రధానమైనది జలం. ఆ జలానికి అధిదేవత వరుణదేవుడి కటాక్షాన్ని నిండుగా ప్రసాదించే పవిత్ర తీర్థం స్వామి పుష్కరిణిలో పడమర దిక్కుగా ఉన్న వరుణ తీర్థం. ఈ తీర్థ సేవనం ముక్తిదాయకం. వాయుతీర్థం. ప్రాణకోటికి మూలాధారమైన వాయుదేవుడి నెలవుగా పరిడువిల్లుతోంది శ్రీవారి పుష్కరిణిలో వాయువ్య మూలలోని వాయుతీర్థం. ఈ తీర్థంలో స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. చివరిది సరస్వతి తీర్థం. మహాపావన పవిత్ర జలసంపన్న సమన్వితమైన తిరుమల స్వామి పుష్కరిణి మధ్యభాగంలో నిలవై ఉన్న మహిమాన్విత తీర్థం సరస్వతీ తీర్థం. ఈ తీర్థ సేవనం, స్మరణం, దర్శనం మహాపాతక నాశనమని ఐతిహ్యం. సకల సన్మంగళకారకుడైన సర్వాంతర్యామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం తిరుమలకు చేరుకునే భక్తకోటి ముందుగా సకల పాపనాశనకారిణి పరమ పవిత్రమైన తీర్థరాజం శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి తొలిగా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకుని ఆపై
శ్రీనివాసుడిని సేవించి సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళ పథకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ జగద్విదిత సూక్తులను అక్షరాల ఆచరణలు చేసి చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. రెండు వేల 2018 మే 19న ప్రారంభమైన ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎందరూ వదాన్యులైన దాతలు ఈ పథకంతో శ్రీవారి భక్తుల సేవలు ధరిస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల రూపాయల విరాళంతో దాతలు ఒక్కరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయవచ్చు. ఇక 7 లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అల్పాహార వితరణ, 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు రాత్రి ప్రసాద వితరణ చేయవచ్చు. ఈ అన్నప్రసాద వితరణలు దాత, దాతతో పాటు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. విరాళం అందజేసిన రోజు సంబంధిత దాత పేరును అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఓ శ్రీవారి భక్తుల్లారా, రండి. తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఒక్కరోజు అన్నప్రసాద పథకంలో మీరు భాగస్వాములు కండి. అపారమైన శ్రీవారి కరుణాకటాక్షాలను మెండుగా పొందండి. మరిన్ని వివరాలకు 0877-22777 లేదా 0877-22333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. జిల్లాలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మికత ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకాలు జరిపారు. విశేష ఆభరణాలు, పలు రకాల పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారితో పాటు ఆలయ ప్రాంగణంలో కొలువుతీరిన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాల పట్టణంలోని నాగులకట్ట ఆలయంలో శ్రీ పార్వతీదేవి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ఆవుపాలతో అభిషేకించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి సామూహిక కుంకుమార్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ అభిషేకంలో పాల్గొని అమ్మవారిని సేవించి తరించారు. నంద్యాల పట్టణంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భజన బృందాల సమ్మేళనాన్ని నిర్వహించారు. భజన అనేది భగవంతుడిని సేవించే ఒక భక్తి మార్గం. దేవాలయాల్లో సామూహికంగా చేసే ప్రార్థన, ఇటువంటి భజన సంప్రదాయాన్ని ప్రోత్సహించి ధర్మజాగరణ కలిగించే లక్ష్యంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో జిల్లాలోని దాదాపు 30 భజన బృందాలు పాల్గొన్నాయి. చిత్తూరు జిల్లా పలంనేరు పట్టణంలోని నిర్వి నారాయణ స్వామివారి ఆలయంలో పురటాసి మాస పూజలు వైభవంగా జరిగాయి. తమిళులకు ఎంతో ప్రాశస్త్యం కలిగిన పురటాసి మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి జలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామిని అలంకరించి అష్టోత్తరాలు పఠించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని కలియుగ వైకుంఠనాథుని సేవించారు. అలాగే పలంనేరు సమీపంలోని చల్లావారిపల్లెలో వెంకటరమణ స్వామి ఆలయ వార్షికోత్సవం ఎంతో వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని వేదోక్తంగా జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి శ్రీవారి కళ్యాణాన్ని తిలకించి తరించారు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయానుసారం ముందుగా శ్రీకృష్ణ దేవరాయ గోపురం వద్ద ఆహ్వాన పత్రికకు పూజలు జరిపారు. తరువాత ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మొదటి ఆహ్వాన పత్రిక పూజా ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా తరలివెళ్లి ముందుగా రత్నగర్భ గణపతి స్వామికి, తరువాత స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామంలో వెలసిన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చి పలు వైదిక క్రతువులు జరిపారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణ కనులారా తిలకించి ఉభయ దేవేది సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా ఆదివారం జరిగిన భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చెన్నైకు చెందిన లతారవి బృందం పలు అంశాలను చక్కగా ప్రదర్శించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. No.